మీరే చెప్పాలి సార్ అట్లా ఎందుకు అవుతున్నాయి మరి అన్ని చాలా. మీరు కదా ప్రశ్నించినప్పుడు ఇవన్నీ తెలుసుకుంటారు అంటే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది సార్, తెలిసిన వాళ్ళు మీరు. వస్తాయి మజా వస్తుంది కానీ అనవసరం, అనవసరమైన కాంట్రవర్సీలకు మనం వెళ్ళడం అనవసరం. ఇప్పుడు ఈ అనవసరంగా మనకి తెలుగు సినిమాల్లో రెమ్యునరేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు కాస్ట్ కంటే సినిమా నీకు 10 కోట్లు అయితే 70 కోట్లు ఖర్చులు దీని మీదకి వెళ్ళిపోయాయి, 70 80 దీంట్లోకి వెళ్ళిపోతున్నాయి. దాంతో ఏమవుతుంది, దానికోసమని నువ్వు టికెట్ ఎన్హాన్స్ చేయమంటున్నావు. దాని ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు వదిలిపెడితే మామూలు సినిమా 10 కోట్ల కంటే అవ్వదు ఎంతైనా కానీ, మిగతా అన్ని రెమ్యునరేషన్స్. గ్రాఫిక్స్ వస్తే ఇంకో 10 కోట్లు 20 కోట్లు గ్రాఫిక్స్ పెరుగుతాయి, మిగిలిన అన్ని దీనికి పోయి. నేను 200 కోట్లు చేసి 150 రోజులు చేశాను, 200 రోజులు ఎవడు చేయమన్నాడు. అడవి రాముడు 20-30 రోజులు తీశారు. ఇద్దరు హీరోయిన్లు ఎన్టీ రామారావు గారు, 33 మంది ఆర్టిస్టులు, అడవి ఏనుగులు జంతువులు పెట్టుకుని 6 పాటలు 4 ఫైట్లు ఉంటే ఆ సినిమా 35 డేస్, 40 కూడా 35 డేస్ సూపర్ హిట్ సినిమా 35 డేస్లో చేశారు. మరి ఇప్పుడెందుకు, అప్పుడు ఏంటంటే డిసిప్లిన్, మార్నింగ్ 7 కంటే 7కి స్టార్ట్ అయ్యేది షూటింగ్, ఈవినింగ్ 6 దాకా జరిగేది, వచ్చేసి వాళ్ళం 12 అవర్స్ నీకు 11 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉండే. ఇప్పుడు 300 రోజులు చేస్తున్నాము, రోజుకి 3 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటున్నాయి. అంటే 300 x 30 900 గంటలు చేశారు మీరు. అంటే మామూలుగా చేస్తున్నాం అంటే మామూలుగా ఒక షెడ్యూల్ ప్రకారం 12 గంటల షూట్ అనేది నడుస్తుంది, పొద్దున 6 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు లైట్ ఉన్నంత వరకు అన్నట్టుగా షూట్లు బాగానే నడుస్తున్నాయి కదా సార్. సినిమాలు అయినా కూడా ఎందుకు బాగా డిలే అవుతున్నాయంటారు మరి? పొద్దున 5 గంటల 6 గంటల కానీ పేరుకి, నువ్వు నేను కార్మికులం కాబట్టి, వీళ్ళంతా కార్మికులు కాబట్టి వీళ్ళు వచ్చి కూర్చుంటారు పిచ్చోళ్ళలాగా వచ్చి 7 గంటలకి 8 గంటలకి మా ముఖాన్ని ఎంత టిఫిన్ వేస్తాడు, ఏమన్నా టిఫిన్ పెట్టినాం కదా తినేసి మేము బంటమాడం. 11 గంటలకు హీరో వచ్చిండీ, ఏ సార్ వచ్చింది సార్ వచ్చిందంటే లేచి మెల్లిగా మొహం తీసి మళ్ళీ ఇంత ఛాయ్ ఇస్తారు, ఛాయ్ తాగి రెడీ అయినాక సార్ వస్తాడు, 12 అవుతుంది, ఓ షార్ట్ తీసినాక చాలు బ్రేక్ అని పోతారు, మళ్ళీ 3 మళ్ళీ పంటాం తిని, మళ్ళీ అన్నం పెడతారు ఇంత తిని పంటాం. 3 గంటలకు ఇప్పుడు మళ్ళీ సార్ వచ్చింది అంటాను, లేచి మళ్ళీ ఇంత ఛాయ్ ఇస్తారు, ఛాయ్ తాగి మళ్ళీ పని చేస్తుంటే 5 అయిపోతే సార్ 3 పోతుంది, ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ మాకు 6 గంటలకు ప్యాకప్. మరి ఇలాంటి వ్యవస్థ ఉందంటున్నారు కదా, ఇలాంటి వ్యవస్థ మారే అవకాశం ఉందంటారా మరి? మీరు ఆ వ్యవస్థను అడగండి నన్ను అడిగితే. అంటే మీరు అందులో నుంచి వచ్చారు కదా సార్, అందుకోసం ఇవన్నీ దగ్గర వస్తుంది, మారకేమవుతుంది కానీ వస్తుంది, మారుతుంది.